దాన్ని చాలాసార్లు 2-3 సార్లు అడిగాను ప్రసాద్ గారిని. అడిగితే చూసుకుని చేద్దామని అనుకుంటున్నారన్నారు. బట్ మంచి సీజను మంచి టైంలో ఆపరేషన్ రావణ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ చూశాను సినిమాని, ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్లో. నిజంగా ఒక ఫాదర్ అయి ఉండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా తీయడం అనేది చాలా రేరు. అది ఆయన నిజంగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఆయన ఎఫర్ట్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చి ముందు కొడుకుని హీరోని చేసి ఒక పలాస లాంటి కథ ఎంచుకుని ఆ కథని సక్సెస్ఫుల్గా తెర మీదకి తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్గా ఈ సినిమా చేశారు. అలాగే అంటే ఏ ఫాదర్కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళల్లో రక్షిత్, ఎందుకంటే తను నేను బిగినింగ్ నుంచి దీన్ని చూస్తున్నాను. అంటే దీన్ని హీరో చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయన ఏదో డబ్బులు పెట్టి చేద్దామని అనుకున్నాను కానీ, బట్ తిన్లో ప్యాషన్, నిజంగా మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగానే యాక్టింగ్ చేయడం, అంటే లండన్ బాబులు అనే సినిమాతో యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తూ, బట్ తిన్లో క్యారెక్టర్ కనపడుతూ ఉండేది హీరో కంటే. ఆ క్యారెక్టర్ అనేది తర్వాత 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 నిజంగా పలాసాలో ఫుల్ ఫ్లెజ్డ్గా తన యాక్టింగ్ చేయడం మెస్మరైజ్ చేశాడు. దాని తర్వాత నేను రీసెంట్గా శశిపద్ అనే సాంగ్ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరోతో, అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్యాషన్తో పాటు ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది, చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో. నువ్వు అలా రీచ్ అయ్యావు పలాసతో. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మా ప్రసాద్ గారు, ఆయన లోపల ఉన్న ఆలోచనలు అది శత్రువో మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ప్యాషన్గా రాసుకున్న కథ, అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తపన పట్టడం సినిమాలో, ఒక మంచి విషయం చెప్పాలని. నెక్స్ట్ ఒక నావెల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుందో అలా సినిమా తీయాలని, అట్లాగే